ఈ బాలుని పేరు హర్సిర్జన్. పంజాబ్ లోని లుథియానాకు చెందిన 12 ఏళ్ల హర్సిర్జన్ 7వ తరగతి చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచే రోబోటిక్స్ పై ఆసక్తి పెంచుకున్న హర్సిర్జన్ రోబోటిక్స్ టెక్నాలజీలో శిక్షణ పొందుతున్నాడు. పాఠశాలలో ఇచ్చిన ప్రాజెక్టులో భాగంగా అల్ట్రావైలెట్ డిసిన్ఫెక్షన్ రోబో తయారు చేసి ప్రశంసలు అందుకుంటున్నాడు. అల్ట్రావైలెట్ డిసిన్ఫెక్షన్ రోబో బాక్టీరియాను చంపుతుందని హర్సిర్జన్ చెబుతున్నాడు. దీనికి UV-21 అని నామకరణం చేసినట్లు చెప్పాడు. ఈ రోబో 360 డిగ్రీల కోణంలో పనిచేసేలా కెమెరా కలిగి ఉంది. మొబైల్ వైఫై సాయంతో దీన్ని నియంత్రించవచ్చు. ఈ రోబో విడుదల చేసే అతినీల లోహిత కిరణాల వల్ల బాక్టీరియా చనిపోతుందని హర్సిర్జన్ వివరించాడు. కరోనా విజృంభణ నేపథ్యంలో ఈ రోబో తయారు చేసినట్లు పేర్కొన్న హర్సిర్జన్ అందుకు 15,000 ఖర్చైనట్లు చెప్పాడు. బ్యాటరీల ఆధారంగా పనిచేసే UV-21 రోబో ఆసుపత్రులు, ఇళ్లలో ఉపయోగపడుతుంది. ఈ రోబోను ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చని, 1.5 మీటర్ల చుట్టూ వరకు ప్రభావం చూపుతుందని హర్సిర్జన్ తెలిపాడు. హర్సిర్జన్ తయారు చేసిన రోబోకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కింది. గతేడాది డిసెంబర్లో ఈ ప్రాజెక్టు చేపట్టిన హర్సిర్జన్ కేవలం 2 నెలల్లో పూర్తి చేశాడు. పేటెంట్ హక్కులు పొందేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపాడు. పూర్తి స్థాయిలో పరీక్షించి మరిన్ని సవరణలు చేశాక తక్కువ ధరకే మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు హర్సిర్జన్ చెప్పాడు. ఏదైనా కంపెనీ తనను సంప్రదిస్తే మరిన్ని రకాలు తయారు చేస్తారన్నాడు. తన కుమారుడి నూతన ఆవిష్కరణపై హర్సిర్జన్ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.